ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ పేరు ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు అయితే పంతొమ్మిది వందల తొంభైలో ఆ పేరు ఒక సంచలనం ఆ టైంలో బీజేపీలో అతి కొద్ది మంది నాయకులకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉండేది అందులో కొందరు వాగ్దాటితో ఫేమస్ అయితే మరికొంతమంది చర్యలతో దేశం దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు అలాంటి వారిలో ఒకరు కళ్యాణ్ సింగ్ అంతేకాదు ప్రస్తుతం అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది కూడా ఆయన హయాంలోనే తన పదవి పోయినా సరే రామమందిర నిర్మాణం జరగాలని కోరుకుని పదవిని త్యాగం చేశారు ఈ నేపథ్యంలో కళ్యాణ్ సింగ్ కి సంబంధించిన అంశాలు తెలుసుకుందాం కళ్యాణ్ సింగ్ పంతొమ్మిది వందల ముప్పై రెండు జనవరి ఐదున అప్పటి యునైటెడ్ ప్రావిన్స్ ఇప్పటి ఉత్తరప్రదేశ్ లోని అలీగర్ జిల్లాలో పుట్టారు తల్లిదండ్రులు సీతాదేవి తేజ్పాల్ సింగ్ లోధి ఈయన ఫ్యామిలీ లోధి వర్గానికి చెందినది వీరిది మధ్య తరగతి రైతు కుటుంబం కళ్యాణ్ సింగ్ కి ఊహ తెలిసే నాటికి దేశంలో స్వాతంత్ర పోరాటం తారాస్థాయిలోకి చేరింది దీంతో ఆయన కూడా ఆ పోరాటంలో పాల్గొన్నారు కళ్యాణ్ సింగ్ మల్లయోధుడు కూడా అలీఘర్ లోని డిఎస్ డిగ్రీ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు డిగ్రీ పూర్తయ్యాక కొన్నాళ్ల పాటు టీచర్ గా ఉద్యోగం కూడా చేశారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆర్ఎస్ఎస్ లో వాలంటీర్ గా చేరారు తరువాత ప్రచారంగా చేశారు కొంతకాలం తరువాత అప్పటి భారతీయ జనసంఘ్లో చేరి యాక్టివ్ పొలిటీషియన్ గా పేరు తెచ్చుకున్నారు బీసీ వర్గ నేతగా కళ్యాణ్ సింగ్ కి మంచి గుర్తింపు వచ్చింది వాజ్పేయి గారి ప్రోత్సాహంతో పంతొమ్మిది వందల అరవై ఏడులో తొలిసారిగా భారతీయ జనసంఘ్ నుండి అత్రౌల నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు ముందు ఉండే కాంగ్రెస్ విధానాన్ని వ్యతిరేకించేవారు ఇక అసెంబ్లీలో అడుగుపెట్టాక కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేసేవారు గ్రామాల్లో భారతీయ జనసంఘ తరపున ప్రచారం చేసేవారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో సీనియర్ నాయకుడిగా ఎదిగారు అప్పటికే కేంద్రంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న టైంలో ఆ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించేవారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి దాదాపు ఇరవై ఒక్క నెలల పాటు జైలు జీవితం అనుభవించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో గెలిచి యూపీలో జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో హెల్త్ మినిస్టర్గా చేశారు జన్సంగ్ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జన్సంగ్ బీజేపీగా అవతరించింది అప్పుడు కూడా యూపీ బీజేపీ అధ్యక్షుడిగా చేశారు కళ్యాణ్ సింగ్ ఆ టైంలోనే అయోధ్య రామమందిర నిర్మాణం మరోసారి తెరపైకి వచ్చింది ఎల్కే అద్వానీ సారథ్యంలో బీజేపీ రామమందిర నిర్మాణ ప్రచారాన్ని ప్రారంభించింది ఆయనకు మద్దతుదారుగా ఉన్నారు కళ్యాణ్ సింగ్ విహెచ్పి నేతలతోనూ క్లోజ్ గా ఉండేవారు మందిర నిర్మాణం కోసం చేస్తున్న యాత్రలో భాగంగా చిత్రకూట్ కు వెళ్తున్న సమయంలో ప్రయాగరాజ్ లో అరెస్ట్ చేశారు అయితే కళ్యాణ్ సింగ్ దూకుడును బీజేపీలోని కొందరు నాయకులు వ్యతిరేకించేవారు కూడా అదే సమయంలో కళ్యాణ్ సింగ్ రామ మందిర నినాదంతో ప్రచారం చేయడాన్ని అప్పటి సమాజ్వాదీ నేత ములాయం సింగ్ యాదవ్ ఖండించేవారు నిరంతరం వ్యతిరేకించేవారు ఒక టైంలో రాజకీయ బద్ద శత్రువులుగా మారారు దీంతో రాజకీయ సమీకరణాలు మారాయి ఆ టైంలో పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ అధినేత అన్వర్ ఖాన్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు పంతొమ్మిది వందల ఎనభైలో పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మళ్లీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అత్రౌలి నుండి పోటీ చేసి గెలిచారు ఇక తొంభైల సమయంలో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి జరిగిన ఉద్యమంలో కళ్యాణ్ సింగ్ కీలక పాత్ర పోషించారు ఎల్కే అద్వానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచింది కళ్యాణ్ సింగ్ యూపీ అయ్యారు యూపీ తొలి బీజేపీ సీఎంగా కళ్యాణ్ సింగ్ రికార్డ్ సాధించారు యూపీలో అంతకుముందు విద్యా విధానంలో ఉన్న లోపాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు అప్పట్లో మాస్ కాపీయింగ్ను కొన్ని విద్యా సంస్థలు ఎంకరేజ్ చేయడంతో పాటు స్కూళ్లలో డిసిప్లిన్ రూల్స్ పెద్దగా పాటించుకునేవారు కాదు అలాంటి స్కూళ్ళపై చర్యలు తీసుకునేందుకు పలు రాజకీయ కారణాలు అడ్డుగా ఉండేవి వాటన్నిటిని లెక్క చేయకుండా పంతొమ్మిది వందల తొంభై రెండులో యూపీలో నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది కళ్యాణ్ సింగ్ సర్కార్ దేశంలోని విద్యా సంస్కరణలో ముఖ్యమైన అంశంగా ఈ నిర్ణయాన్ని చెప్పవచ్చు ఇక స్కూల్ లో అటెండెన్స్ టైంలో ఎస్ఆర్ ఎస్ మ్యామ్ అనే బదులు వందే మాత్రం చెప్పడాన్ని అమలు చేశారు ఇక అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే అయోధ్యలోని వివాదాస్పద రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ నోటిఫికేషన్ ను జారీ చేసింది అదే టైంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన కొందరు కరసేవకులు రామమందిర నిర్మాణానికి రాక్ ని కూడా నిర్మించారని చెబుతారు ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై రెండులో అయోధ్య ఘటన టైంలో యూపీ సీఎంగా కళ్యాణ్ సింగ్ ఉన్నారు ఆ టైంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నారు బాబ్రీ ఘటన తరువాత యూపీ ప్రభుత్వం రద్దయింది పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఏడున కళ్యాణ్ సింగ్ కూడా రాజీనామా చేశారు ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగిన ఎన్నికల్లో కళ్యాణ్ సింగ్ అత్రౌలి కస్కన్ నియోజకవర్గాల నుండి పోటీ చేసి రెండు చోట్ల గెలిచారు అయితే బీజేపీ ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో కళ్యాణ్ సింగ్ ప్రతిపక్ష నేతగా చేశారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో మరోసారి సీఎం అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అయోధ్య ఘటనలు నమోదైన కేసులను ఉపసంహరించాలని నిర్ణయించింది ప్రభుత్వం అప్పటికే ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి ఉమాభారత్ లాంటి వారి సారథ్యంలో రామమందిర నిర్మాణానికి ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు ఆ టైంలోనే బీజేపీ ఒక ప్రత్యేకమైన నినాదంతో ఎన్నికలకు వచ్చింది కేంద్రంలో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని ప్రకటించింది అప్పట్లో ఈ నినాదం రాజకీయ పార్టీలను కలవరపాటు గురిచేసింది అంతేకాకుండా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తొంభై రోజుల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది ఒక్క ఓటు మూడు రాష్ట్రాలు అనే నినాదం కూడా దేశవ్యాప్తంగా ప్రభావాన్ని చూపించింది అయితే ఆ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన కూటమి సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది అయితే యూపీ బీజేపీలో అంతర్గత విభేదాల కారణంగా కళ్యాణ్ సింగ్ బీజేపీ నుండి బయటకు వచ్చారు పార్టీ పెట్టారు రెండు వేల నాలుగులో బీజేపీ కీలక నాయకులైన వాజ్పేయి గారి అభ్యర్థన మేరకు తిరిగి బీజేపీలోకి చేరారు ఆ ఎన్నికల్లో బులంద్షహర్ లోక్సభ స్థానానికి పోటీ చేసి ఎంపీగా గెలిచారు రెండు వేల తొమ్మిదిలో మరోసారి బీజేపీ నుండి బయటకు వచ్చారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఇటాహ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రెండు వేల పదిలో జనక్రాంతి పార్టీని ఏర్పాటు చేశారు ఆ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి మద్దతు ఇవ్వడంతో యూపీలో ములాయం సింగ్ యాదవ్ సీఎం అయ్యారు రెండు వేల పదిలో తన మద్దతు ఉపసంహరించుకున్నారు రెండు వేల పదమూడులో పార్టీని రద్దు చేసి మళ్లీ బీజేపీలో చేరారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు రాజస్థాన్ గవర్నర్గా చేశారు కళ్యాణ్ సింగ్ రెండు వేల పదిహేనులో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు వాస్తవానికి యూపీలో బీజేపీ అధికారంలోకి రావడానికి కళ్యాణ్ సింగ్ ముఖ్య కారణమని చెప్పవచ్చు దేశవ్యాప్తంగా బీజేపీకి శ్యాంప్రసాద్ ముఖర్జీ వాజ్పేయి అద్వానీ గారి లాంటి వారు పార్టీ విస్తరణకు ఎలాంటి పునాది వేశారో యూపీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కళ్యాణ్ సింగ్ అలాంటి పునాది వేశారు ఆ కారణంగానే రెండు వేల పదిహేడులో యూపీలో బీజేపీ ఏకంగా రెండు వందల అరవై ఐదు స్థానాలు గెలుచుకుంది ఇక అయోధ్య ఘటనకు సంబంధించిన కేసులో సిపిఐ కళ్యాణ్ సింగ్ నిందితుల జాబితాలో చేర్చింది గాను పంతొమ్మిది వందల తొంభై రెండు జులైలో అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమాలను అడ్డుకోవడంలో విఫలమయ్యారని అభియోగం మోపింది కళ్యాణ్ సింగ్ సీఎంగా ఉన్న టైంలో మూడు మీటర్ల వెడల్పుతో బెడ్ రాక్ నిర్మించారని ఆరోపణలు మోపింది అయితే అది కేవలం ఆలయ నిర్మాణ ప్రాంతంలో కాదని కేవలం భక్తి గీతాలకు వేదిక మాత్రమేనని యూపీ ప్రభుత్వం ప్రకటించింది అంతేకాకుండా బీహెచ్పి శివసేనతో పాటు పలు సంస్థలకు చెందిన కరసేవకులు అయోధ్యకు చేరుకుంటున్నారని ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చింది అయితే దీనిపై సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది అయోధ్యలో ఎలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని యూపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే వేలాది మంది కరసేవకులు అయోధ్యకు రావడంతో పాటు పలువురు ముఖ్య నేతలను ఎక్కడికక్కడ నిర్బంధించడంతో కరసేవకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుందని పరిస్థితి అదుపు తప్పిందని అయోధ్య ఘటనకు ఆ పరిస్థితులే కారణమని చెప్పారు కళ్యాణ్ సింగ్ ఇక ఈ ఘటనపై రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ ఎంఎస్ లిబర్హాన్ నేతృత్వంలో జుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ కూడా ఏర్పాటైంది ఈ కమిషన్ పదహారేళ్ల పాటు విచారణ జరిపింది రెండు వేల తొమ్మిదిలో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికను అందించింది అయోధ్య ఘటనకు కళ్యాణ్ సింగ్ మద్దతు తెలపడం కానీ వ్యతిరేకించడం కానీ చేయలేదనేలా నివేదిక ఇచ్చిందని వార్తలు వచ్చాయి అయితే ఈ ఘటనకు సంబంధించి జైలు శిక్ష కూడా పడింది అయితే రెండు వేల ఇరవైలో సుప్రీంకోర్టు ఈ కేసులో ఉన్న వారిలో ముప్పై రెండు మందిని నిర్దోషులుగా ప్రకటించింది ఇక కళ్యాణ్ సింగ్ ఫ్యామిలీ విషయానికి వస్తే పంతొమ్మిది వందల యాభై రెండులో కళ్యాణ్ సింగ్ రామా వివాహం చేసుకున్నారు వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె కుమారుడు రాజ్వీర్ సింగ్ రాజకీయాల్లో ఉన్నారు కుమార్తె పేరు ప్రభావర్మ రెండు వేల ఇరవై ఒకటి జూలై ఆరున అనారోగ్యం తలెత్తింది లక్నోలోని ఆసుపత్రిలో చేరారు చికిత్స పొందుతూ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై ఒకటిన కన్నుమూసారు ఆయన కుమారుడు రాజ్వీర్ సింగ్ మనువుడు సందీప్ సింగ్ లు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు కళ్యాణ్ సింగ్ ఓబీసీలోని లోధి వర్గానికి చెందినవారు కావడంతో ఉత్తరప్రదేశ్లో ఆ వర్గం సపోర్ట్ తో పలుమార్లు అధికారంలోకి వచ్చారు అయితే కళ్యాణ్ సింగ్ బీజేపీ నుండి బయటకు వచ్చాక ఆ వర్గంలోని చాలా మంది కళ్యాణ్ సింగ్ కు దూరమయ్యారు కళ్యాణ్ సింగ్ మరణించిన సమయంలో బీజేపీ ముఖ్య నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తాము ఒక గొప్ప నాయకుడిని కోల్పోయామని వ్యాఖ్యానించారు ఇవి కళ్యాణ్ సింగ్ కి సంబంధించిన అంశాలు